జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జనసేన పిఏసీ చైర్మన్ ఆదిల మనోహర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి తెనాలి పర్యటన తెనాలి ప్రాంత ప్రజలు ఎదురు చూశారు. తెనాలి ప్రాంతంలో జగన్ పర్యటన వల్ల రోడ్లు బాగుపడతాయని అనుకున్నారు. గుంతల రోడ్ల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదాలు గురవుతున్నారు. కాంట్రాక్ట్ పనులు చేసిన కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వని పరిస్థితి రాష్ట్రంలో ఉండడం దారుణమన్నారు. 151 సీట్లు ఇచ్చిన ప్రజలు జగన్ సభలకు ఎందుకు రావడం లేదు? జగన్ సభలో సౌకర్యాలు లేవు, ప్రజలు గోడలు దూకి పారిపోతున్న పరిస్థితి, జగన్ కి ప్రజల్లో ఆదరణ కొరవడింది అని అన్నారు. జనాలు వచ్చారు మళ్ళీ ఈ రోజు ఏం చేశారు? ఇక్కడ స్థానికంగా ఉన్న కొన్ని సమస్యల గురించి దయచేసి ఒక మంచి ప్రణాళిక అవసరం తెనాలికి. తెనాలి గుంటూరు విజయవాడకి ఏం తక్కువ కాదు. అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి మనకి ఇక్కడ పెరగడానికి. ఒక గ్రోత్ కారిడార్గా మనం మార్చవచ్చు. చక్కటి వనరులు ఉన్నాయి మనకి ఈ ప్రాంతంలో. ఎందుకు మీరు పార్కుల గురించి మాట్లాడలేదు? ఎందుకు మీరు రోడ్ల గురించి మాట్లాడలేదు? ఎందుకు దళిత వాడల్లో పూర్తి స్థాయిలో రోడ్లు నిర్మాణం చేస్తాను మంచి నిర్ణయం తీసుకుని మీరు శాంక్షన్ చేయలేదు? ఎందుకు కొన్ని ప్రాంతాలకి కొంతమందికే పరిమితం అయ్యేటట్టు మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఖచ్చితంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతిరోజు సామాన్యుడు కష్టపడి ఉపాధి కోసమో వ్యాపారం కోసమో వ్యవసాయం కోసమో తాను చేసే ప్రయాణం ఉందో ఆ రోడ్డు మార్గమున ముఖ్యమంత్రి గారు ప్రయాణిస్తే ఖచ్చితంగా ఒక మార్పు వస్తుందని నమ్మకంతో ప్రజలందరూ కూడా ఇది చూశారు. వాస్తవంగా ఇదివరకు మనకి కాంట్రాక్టర్లు వాళ్ళకి 2 లక్షల రూపాయలు నిధులు కూడా మంజూరు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. అసలు ముఖ్యమంత్రి గారికి ఉన్న ఆదరణ ఒకసారి మనం అందరం అర్థం చేసుకోవాలి. 151 స్థానాల్లో వైసీపీ పార్టీని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తే సహజంగా జనం రావాలి, మిమ్మల్ని ఆదరించాలి, మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని వినాలి. ఆ పరిస్థితి ఎందుకు లేదు ఈరోజు? ఎందుకు ముఖ్యమంత్రి పర్యటన కేవలం ఒక హెలికాప్టర్ ద్వారా లేదా ఒక సెక్యూరిటీ అంశం అనే భావన తెచ్చుకుని ఇంతమంది భారీ భద్రత పోలీసుల మధ్య ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే విధంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ విధంగా రాజకీయ కక్షలు పెంచుకోవడానికి కోసం, విద్వేషాలు రెచ్చగొట్టడానికి కోసం, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టడానికి కోసం, కులాల మధ్య తగాదాలు పెట్టడానికి కోసం దీనికోసం ఈ వేదికలు ఉపయోగించుకుంటున్నారు ఈ ముఖ్యమంత్రి. ఈ జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం. జనానికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. గతంలో ఏ విధంగా ఆలోచనతోటి మంచిగా నిజాయితీగా ప్రతి కార్యక్రమం భవిష్యత్తుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మన బిడ్డలకు ఏ విధంగా మనం మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాం, ఈ ప్రాంతాన్ని సమగ్రంగా మనం చక్కటి అభివృద్ధి కార్యక్రమాల ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళగలుగుతాం అనే ఆలోచన విధానం ప్రతి ఒక్కరిలో రావాలి. దాన్ని గుర్తించి దానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకోవాలి. అందరం కూడా పార్టీలకు అతీతం. నేను అనేది ఏంటంటే అందరూ కలిసికట్టుగా పనిచేసుకుందాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు అటువంటి ఆలోచన మీలో రావాలి. ఆ ఆలోచన లేకుండా స్పీచ్ అయిపోయిన తర్వాత ఏదో ప్రకటన చేయాలి కాబట్టి ఇంకో కాగితం తీసుకుని ప్రకటన చేసి వెళ్ళిపోతే అది ఏ రోజు రాదు. ఇది వాస్తవం. ఏ నియోజకవర్గంలో ఆయన చేసిన ప్రకటనలు ఇంకో రోజు జరిగినా ఒకసారి లెక్క తీయమండి. 22 కోట్ల రూపాయలతో కొలిపల రక్షణ మంచినీటి పథకం తీసుకొస్తే ఆ రోజు గారు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారా? ముఖ్యమంత్రి అన్న దానికి కొంచెం హడావడి చేశారా? ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమానికి హడావడి చేయాల్సిన అవసరం లేదు. నిజాయితీగా ప్రజల కోసం నిలబడి 100 కోట్ల రూపాయలతోటి మనం ప్రకాశం బ్యారేజ్ నుంచి 365 రోజులు బ్రహ్మాండమైన కృష్ణానది జలాలు మన తెనాలి పట్టణానికి తీసుకొస్తుంటే ఈ రోజున వార్డులో పర్యటిస్తుంటే చాలా ప్రాంతాల్లో కూడా కులాయిలన్నీ పగిలిపోయి పట్టించుకునే నాదులు లేక అధికారులు ఏమో వచ్చి బెదిరించి ట్యాక్సీలు వసూలు చేసి పైప్ లైన్ల కోసం తవ్విన రోడ్లు ఆ విధంగానే వదిలేసి పట్టించుకునే నాదుడే లేదు. సమగ్రాభివృద్ధి కోసం తెనాలి నియోజకవర్గాని కోసం ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సింది పోయి ఆ మాత్రం బాధ్యత లేకుండా తూతు మంత్రంగా 5 కోట్లు దీనికి 4 కోట్లు దీనికి అని చెప్పి ప్రకటన చేసి వెళ్ళిపోతే ఏం ఉపయోగం చెప్పాలి? ఇంకా రమణరావు ఇక్కడే ఉన్నారు. ఇదివరకు తెనాలి వ్యవసాయ మార్కెట్ ఎట్లా ఉండేది మన యార్డు? ఏ విధంగా ఈ ప్రాంతానికి మొత్తానికి మనం సేవలు అందించాం? ఎంతమంది రైతులకి మనం ఏ కష్టకాలం వచ్చినప్పుడల్లా నిలబడి రైతుకి ఎవరు కూడా తిరిగి వెళ్ళిపోకుండా ఏ విషయంలోనైనా సరే అద్భుతంగా సేవలు అందించాం. ఈరోజు కనీసం మీరు రైతుకి రూపాయి రుణం ఇస్తున్నారా? ఈ మార్కెట్ యార్డ్ ద్వారా సరఫరా చేయాల్సిన